ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రభువు నందు ప్రేమైన శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. ఇప్పుడు పాస్టర్ రెవరెండ్ కె సోలమనయ్య గారు దైవ వర్తమానమును అందిస్తారు. దానికి ముందుగా మనం ఒక మధుర గీతాన్ని విందాం. Thank you.
ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. శాంతి టీవీ ప్రేక్షకులకు, దైవాలోచన అనే ఈ మా టీవీ కార్యక్రమ స్పాన్సర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దైవ సందేశాన్ని ప్రారంభం నుండి ఆఖరి వరకు శ్రద్ధతో వినాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దైవ మర్మాలు, దైవ ఆలోచనలు, దైవ సత్యాలు బాగా తెలుసుకోగలుగుతారు. అప్పుడు ఆ సత్యాలు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాయి. హల్లెలూయా. నాలుగు ప్రాముఖ్యమైనటువంటి విషయాలున్నాయి దీంట్లో. సమస్త విషయాల్లో పరిశుద్ధత, చెప్పండి, సమస్త విషయాల్లో పరిశుద్ధత, సమస్త స్థలాల్లో పరిశుద్ధత, అంటే అన్ని స్థలాల్లో పరిశుద్ధత. మూడవది అన్ని కాలాల్లో పరిశుద్ధత, అంటే అన్ని సమయాల్లో పరిశుద్ధత. నాలుగవది అన్ని పరిస్థితుల్లో పరిశుద్ధత. చప్పులు కొట్టి దేవుని మహిమపరదాం. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, అన్ని విషయాల్లో పరిశుద్ధత, అన్ని స్థలాల్లో పరిశుద్ధత, అన్ని సమయాలలో పరిశుద్ధత. అనగా రాత్రైనా పగులైనా సరే మనం ఎవరమే, మనం పగటి సంబంధులము. హల్లెలూయా. మనము చీకటి సంబంధులం కాదు. కాబట్టి ఏ వేళైనా సరే, ఏ సమయంలోనైనా సరే పరిశుద్ధంగానే మనము ఉండాలి. అలాగనే ప్రతి పరిస్థితుల్లో కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి. కడుపు నిండినా, కడుపు నిండకపోయినా, పేదరికమైన ధనికులమైనా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా, బిడ్డలు పస్తులున్నా సరే, మన అవసరతలు భయంకరంగా ఉండి అవి తీరకున్నా సరే, మనం మాత్రము ఎలాంటి పరిస్థితి అయినా అన్ని పరిస్థితుల్లో మనము పరిశుద్ధంగా ఉండాలి. అలాంటి వారికే మంచి పేరు వస్తుంది. హల్లెలూయా. చప్పుడు కొట్టి దేవుణ్ణి మహింపరుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనము మంచి పేరును మనము తెచ్చుకోగలుగుతాం. ఆదికాండము 8వ అధ్యాయాన్ని ఒకసారి మనము చూసినట్లయితే, అక్కడ నోవహు పవిత్రమైన జంతువుల్లో కొన్ని, పవిత్రమైన పక్షుల్లో కొన్నింటిని తీసి దేవునికి దహన బలి ఆయన ఇస్తాడు. 20వ వచనం చదవండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించాడట. హల్లెలూయా. పిల్లరా, మనలో ఇంపైన సువాసన రావాలి. హల్లెలూయా. ఒకప్పుడు దుర్వాసన, ఒకప్పుడు కంపు, పాపపు దుర్వాసన. ఈరోజు నీలో నాలో మంచి పేరు కలిగి ఉండాలంటే, నీవు నేను మంచి పేరు కలిగి ఉండాలంటే, మంచి సాక్ష్యం కలిగి ఉండాలంటే పరిశుద్ధ వాసన. హల్లెలూయా. పరిశుద్ధమైన సువాసన, పరిమళ పుష్పములు వెదజల్లేటటువంటి సువాసన, పరిమళ తైలములు వెదజల్లేటటువంటి సువాసన. హల్లెలూయా. అందుకనే అపొస్తలైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు చూస్తే, అక్కడ మన కోసము మనము ప్రభువునకు ప్రియులైన పిల్లల వలె ఉంటూ పరిమళ వాసనలు వెదజల్లే పుష్పాలుగా మనం ఉండాలని క్రీస్తు తను తాను దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడట. కావున మీరు చూడండి, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి, చూడండి, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునేను. చప్పుడు కొట్టి దేవుని మహిమ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనము ప్రియులైన పిల్లలుగా ఉండాలని, పరిమళ వాసనలు వెదజల్లే వాళ్ళుగా ఉండాలని. అంటే ఈ పరిమళ వాసన అనేది మంచి పేరు,
మంచి సాక్ష్యము. అదే మహాజ్ఞాని సొలొమోన్ రాజు రాసింది ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. హల్లెలూయా. ఒకప్పుడు మంచి పేరే లేని నీ బ్రతుకులో, నా బ్రతుకులో భయంకరమైన పాప భూమిలో పడి, పాప రుచులో పడి, భయంకరమైనటువంటి అపవిత్రతలో జీవిస్తూ, పాపపు కంపు దుర్వాసనతో నిండి ఉన్నటువంటి నీవు నేను ఈరోజు పరిమళ వాసనలు వెదజల్లేటటువంటి ఒక పుష్పాలుగా, పరిమళ తైలాలుగా, హల్లెలూయా, దేవునికి ప్రియులైన పిల్లలుగా మనం ఉన్నామంటే దానికి కారణము దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు నీకోసం నా కోసము సర్వలోక పాపులందరి కోసము తను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్నట్టు ద్వారా. హల్లెలూయా. యేసుక్రీస్తుల వారు పవిత్రమైనటువంటి బలిగా తను తాను దేవునికి అర్పించుకున్నాడు. హల్లెలూయా. నీవు నేను ప్రియులైన పిల్లలుగా పరిమళ వాసనలు వెదజల్లేటట్టు కనుక మంచి పేరు మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. అప్పుడే మనం దీవించబడతాం ప్రియులరా. నోవహు ఇచ్చినటువంటి ఆ యొక్క దహన బలిని, ఆ సువాసనను దేవుడు ఆగ్రహించుకొని నోవహుతో ఆయన ఒక నిబంధన చేశాడు, నోవహును ఆశీర్వదించాడు. హల్లెలూయా. 9వ అధ్యాయము చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించెను. చప్పుడు కొట్టి దేవుని మీద సర్ప్రైజ్ కాదు. ఎప్పుడైతే దేవునికి ఒక నిజమైన సాక్షిగానే ఉంటావో, మంచి పేరు కలిగి దేవునికి ప్రియులైన పిల్లలుగా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ పరిమళ వాసనలు వెదజల్లే పుష్పాల వలె ఒక మంచి సాక్ష్యం కలిగి నీవు జీవిస్తావో, అప్పుడే దైవ దీవెనలు నీవు నీ కుటుంబం పొందుకుంటుందని నేను జ్ఞాపకము చేస్తున్నాను. నీతి పరిశుద్ధతను మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని భయాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని చేత మనము బహుగా ఆశీర్వదించబడతాము అన్న మాటలు మనం విన్నామా? మర్చిపోకూడదు. మరణించాల్సిన నాయన్ని మరణంలో నుంచి విడిపించి తీసుకొచ్చి శక్తి లేని పరిస్థితుల్లో మనతో దేవుడు ఉపదేశాన్ని ఇప్పించి పంపించాడు. హల్లెలూయా. ఆ యొక్క దీన స్థితిలో వారి నోట వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని పలుకులు జ్ఞాపకం పెట్టుకోండి. హల్లెలూయా. మనము దీవించబడాలంటే నీతి పరిశుద్ధతను కలిగి దేవుని యందు భయము కలిగి మనము జీవించినట్లయితే అప్పుడే మనము బహుగా ఆశీర్వదించబడతామని వారు కూడా తెలియచేశారు. అదే ఇక్కడ నోహిచ్చినటువంటి ఆ యొక్క పవిత్రమైన జంతువుల్లో కొన్ని, పవిత్ర పక్షుల్లో కొన్ని దహనబలిగా ఇచ్చినప్పుడు ఆ సువాసనను దేవుడైన యెహోవా ఆగ్రహించి పీల్చుకొని గొప్ప నిబంధన చేశాడు. అంత మాత్రం కాదు, ఆయన ఆయన బిడ్డల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన జీవితం కలిగి జీవిస్తామో అప్పుడే మనం ఆశీర్వదించబడతాము, మంచి పేరు కలిగి మంచి సాక్ష్యం కలిగి ఉంటాము. అప్పుడే మన జీవితాల్లో సంపూర్ణ ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోమని మనవి చేస్తున్నాను. మంచి పేరు నీవు నేను కలిగి ఉండాలి అనగా మంచి సాక్ష్యము నీవు నేను కలిగి ఉండాలి. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. దేవుని చేత ఒక సాధనంగా, దేవుని చేతులు ఒక పాత్రగా, దేవుని నోటి బోరగా నీవు నేను మనము వాడబడాలంటే మనం ఒక మంచి పేరు కలిగి ఉండాలి. అయితే ఆ మంచి పేరు ఎలా వస్తుంది? సద్గుణాలు కలిగిన నాడు, సద్గుణ లక్షణాలు నీవు కనపరిచిన నాడు, ప్రతి విషయంలో సత్ప్రవర్తన కలిగిన నాడు, సత్క్రియలందు సత్కార్యములందు ఆసక్తి కలిగి వాటిని నీవు అనుసరించినప్పుడు, వాటిని చేసినప్పుడు, వదిలిపెట్టిన అపవిత్రత జోలికి వెళ్లకుండా నువ్వు పవిత్రంగా జీవించినప్పుడు, ఒకప్పుడు
సాతాను సొత్తుగా, లోక సొత్తుగా ఉన్న నీవు దేవుని సొత్తుగా నీవు జీవించినప్పుడు నీ జీవితంలో దేవుని నీతిని, దేవుని యొక్క యథార్థతను, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని గుణలక్షణాలు కలిగి ఉన్నప్పుడు నీ జీవితంలో ఎంతగానో నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీవు నేను ఒక మంచి పేరు కలిగి ఉండాలి, నీవు నేను మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. పిల్లరా, మన ద్వారా దేవుని నామము ఘనపరచబడాలే తప్ప మన ద్వారా దేవుని నామము దూషణ పాలు కాకూడదండి. మంచి పేరు, మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు దేవుని నామాన్ని ఘనపరుస్తారు, దేవుని నామాన్ని మహింపరుస్తారు, అనేకులను ప్రభువు వైపుకు నడిపించగలుగుతారు. వారి మంచి సాక్ష్యము, మంచి పేరనే సువాసన అనేకులకు మేలు చేస్తుంది. అనేకులు మంచి పేరు కలిగిన, ఆ సువాసన కలిగిన వారి వెంబడి ఆ సువాసనను పీల్చుకుంటూ ఆగ్రహణిస్తూ, ఆ వాసనను పీల్చుకుంటూ వారి వెంబడి దేవుని సన్నిధికి వస్తారు. ఆ సువాసన, ఆ పరిమళ వాసనకు కారణము ఎవరో ఆ గొప్ప ప్రభు దగ్గరికి మన వెంట వారు వస్తారు. అందుకని నేను జ్ఞాపకం చేశాను మొదట, నీ ఒక మంచి పేరు కలిగి ఉంటే అది నీకు మేలని, నీ కుటుంబస్తులకు మేలని, నీవు నివసిస్తున్నటువంటి వీధి వారికి మేలని, ఊరి వారికి మేలని, పట్టణానికి మేలని, మండలాలకు మేలని, జిల్లాకు మేలని, రాష్ట్రానికే, దేశానికి, ఆఖరకు లోకానికే మేలని నేను జ్ఞాపకం చేశాను. ప్రియ సోదరి సోదరుడా, నీవు నేను మంచి పేరు, మంచి సాక్ష్యం కలిగి ఉంటే అది ఎంతో మేలు, 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 మేలు. దేవుని చేతిలో కూడా నీ వాడబడతా. ఒకసారి ఆలోచన చే. హల్లెలూయా. రబబ సుందరి కరబర ఓ రబబ శకరబర. నిన్ను నన్ను దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండటానికి, పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను విమోచించాడు. నీ కొరకు, నా కొరకు దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉన్నారా? దేవునికి పరిమళ వాసనగా ఉన్నారా అమ్మా? లేకపోతే నీ చెడు జీవితం, నీ దుష్క్రియలు, దుష్కార్యాలు, నీ దుష్ట ప్రవర్తన, నీ నోట చెడ్డ మాటలు, నీ చెడ్డ చూపులు, నీ చెడ్డ నడవడిక, నీ చెడ్డ పడక ద్వారా దేవునికి దుర్వాసన ఏమైనా కలుగజేస్తున్నావేమో. ఏదైనా సరే దేవుడు నిన్ను నన్ను విమోచించింది దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండటానికి, పరిమళ వాసనలు వెదజల్లటానికి. అంతేగాని నీలో ఏమాత్రము దుర్వాసన, పాపపు దుర్వాసన ఏమాత్రం కూడా రాకూడదు. నీలో నుంచి వచ్చేటటువంటి పరిమళ వాసన, పరిశుద్ధ వాసన ఆయన పీల్చుకొని నిన్ను, నీ బిడ్డల్ని, నిన్ను, నీకు కలిగిన సమస్తాన్ని ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కోరుకోండి. ఒకవేళ ఏదైనా నీలో నుండి దేవునికి ఇష్టము లేని దుర్వాసన వస్తుందేమో, ఏదైనా కంపు నీ జీవితంలో ఉన్నదేమో, దేవుడు నీలో నుంచి వచ్చేటటువంటి పరిమళ వాసన కోసం ఎదురు చూస్తున్నాడు. అది ఆయన పీల్చుకొని ఆశీర్వదిస్తా. నిన్ను నాశనము చేయనని, నీ సంతతిని నాశనము చేయనని ఆయన నిబంధన చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచించు. ఈ రాత్రి ఒక మంచి తీర్మానం తీసుకో. నిన్ను నువ్వు పరిశీలించుకో, పరిశోధించుకో. ఏదైనా దేవునికి ఇష్టము లేని గుణము నీలో ఉందేమో, ఇష్టము లేని క్రియ, ఇష్టము లేని కార్యము, ఇష్టము లేని ప్రవర్తన ఏదైనా ఉందేమో, ఇష్టము లేని మాటలు, ఇష్టము లేని చూపులు, ఇష్టము లేని పడక, ఇష్టము లేని నడక, దేవునికి ఇష్టము లేని అలంకరణ, దేవునికి ఇష్టము లేనటువంటివి ఏవైనా ఉన్నాయేమో,
వాటిని ఇప్పుడైనా వాటిని కనుక తొలగించుకున్నట్లయితే, ఒప్పుకొని తీసేసినట్లయితే, దేవుడు నీలో నుంచి వచ్చే పరిమళ వాసనను ఆయన మంచి సాక్ష్యాన్ని ఆయన చూచి, పరిమళ వాసన ఆయన స్వీకరించి ఆగ్రానించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీవు కలిగి ఉన్న సమస్తాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణా కటాక్షలు గల మా దేవ యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభా యేసయ్య మీకు స్తోత్రం నాయనా. ప్రభా మీ దాసుల ద్వారా మీరు ఇచ్చినటువంటి ప్రభా శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నా ప్రభా. ప్రభా మేము మంచి పేరు కలిగి మేము ఉండాలని ప్రభా నాయన మీ వాక్యం ద్వారా మీరు తెలియచేశారు ప్రభా. మీకు స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. నాయన సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని ప్రభా మీరు తెలియచేశారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. ప్రభా మేము మంచి పేరు కలిగి ప్రభా, స్తోత్రం నాయన, సత్క్రియలు కలిగి ప్రభా, సత్కార్యాలయందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండడానికి నాయన మీకు స్తోత్రం ప్రభా. మీ కుమారుడు మా రక్షకుడైన యేసయ్యను ప్రభా ఈ లోకానికి పంపించి ప్రభా, స్తోత్రం నాయన, మా కోసం అర్పణగాను బలిగాను ప్రభా, స్తోత్రం నాయన, సిలువలో ప్రభా బలైన మా దేవ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఒకప్పుడు దుష్కార్యాలు ప్రభా, దుష్క్రియలు నాయన ప్రభా కలిగిన మేము నాయన, స్తోత్రం నాయన, సత్క్రియలు కలిగిన ప్రజలుగా ప్రభా ఉండాలని, మేము ఆశీర్వదించబడాలని ప్రభా, మేము దీవించబడాలని ప్రభా, స్తోత్రం నాయన, మీ యొక్క అనాది సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీకు స్తోత్రం నాయన. ప్రభా దేవా నోవాహు ప్రభా నాయన పవిత్రమైనటువంటి జంతువులను ప్రభా మీకు బలి సమర్పించినప్పుడు ప్రభా నోవాహును, నోవాహు కుటుంబాన్ని ప్రభా మీరు ఆశీర్వదించారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. ప్రభా మేము కూడా ప్రభా నాయన మంచి పేరు కలిగి, మంచి కార్యాలు కలిగి ప్రభా, సత్క్రియలు కలిగి మేము ఉన్నప్పుడు మా జీవితాలు ఆశీర్వదించబడతాయని ప్రభా నాయన మీరు తెలియజేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం నాయన. ప్రభా నాయన ఇక మాలో సోదరు సుకుమార్ ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణా కటాక్షలు గల మా దేవ యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభా యేసయ్య మీకు స్తోత్రం నాయన. ప్రభా మీ దాసుల ద్వారా మీరు ఇచ్చినటువంటి ప్రభా శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నా ప్రభా. ప్రభా మేము మంచి పేరు కలిగి మేము ఉండాలని ప్రభా నాయన మీ వాక్యం ద్వారా మీరు తెలియచేశారు ప్రభా. మీకు స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. నాయన సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని ప్రభా మీరు తెలియచేశారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. ప్రభా మేము మంచి పేరు కలిగి ప్రభా, స్తోత్రం నాయన, సత్క్రియలు కలిగి ప్రభా, సత్కార్యాలయందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండడానికి నాయన మీకు స్తోత్రం ప్రభా. మీ కుమారుడు మా రక్షకుడైన యేసయ్యను ప్రభా ఈ లోకానికి పంపించి ప్రభా, స్తోత్రం నాయన, మా కోసం అర్పణగాను బలిగాను ప్రభా, స్తోత్రం నాయన, సిలువలో ప్రభా బలైన మా దేవ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఒకప్పుడు దుష్కార్యాలు ప్రభా, దుష్క్రియలు నాయన ప్రభా కలిగిన మేము నాయన, స్తోత్రం నాయన, సత్క్రియలు కలిగిన ప్రజలుగా ప్రభా ఉండాలని, మేము ఆశీర్వదించబడాలని ప్రభా, మేము దీవించబడాలని ప్రభా, స్తోత్రం నాయన, మీ యొక్క అనాది సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీకు స్తోత్రం నాయన. ప్రభా దేవా నోవాహు ప్రభా నాయన పవిత్రమైనటువంటి జంతువులను ప్రభా మీకు బలి సమర్పించినప్పుడు ప్రభా నోవాహును, నోవాహు కుటుంబాన్ని ప్రభా మీరు ఆశీర్వదించారు ప్రభా. మీకు స్తోత్రం నాయన. ప్రభా మేము కూడా ప్రభా నాయన మంచి పేరు కలిగి, మంచి కార్యాలు కలిగి ప్రభా, సత్క్రియలు కలిగి మేము ఉన్నప్పుడు మా జీవితాలు ఆశీర్వదించబడతాయని ప్రభా నాయన మీరు తెలియజేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం నాయన. ప్రభా నాయన ఇక మాలో నేను ఎలాంటి దుష్క్రియలు లేకుండా ప్రభా నేను ఎలాంటి ప్రభా మీకు నాయన వ్యతిరేకమైన కార్యాలు మాలలు ఏమీ కూడా లేకుండా నాయన ప్రభా నాయన మమ్మల్ని ప్రభా స్తోత్రం నాయన బలపరచమని, స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. మేము ఎల్లప్పుడూ కూడా ప్రభా స్తోత్రం నాయన మీరు కోరుకున్నటువంటి ప్రభా పరిశుద్ధతను, నీతిని కలిగి ప్రభా మీ భయమును కలిగి ప్రభా మేము నాయన జీవించడానికి మీ కృప మా అందరికీ దయచేయమని మీ నమ్మదైన హస్తాలకు మమ్మల్ని అందరిని కూడా అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమే. దేవుడు మన ప్రార్థనలను
దేవుడు మన విజ్ఞాపనలను దేవుడు అంగీకరించినందుకై మనమంతా చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవ స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవాను సన్నతించుము. నా అంతరంగముననున్న సమస్తమ ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమ యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకు తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామములో మీకందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దేవుని నిత్య సమాధానం మీ అందరితో ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీరు ఈ దైవవర్తమానమును విని దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: రెవరెండ్ కె సోలమనయ్య గారు, షకీనా గాస్పల్ ప్రేయర్ ఫెలోషిప్, ఎల్లమారి దిన్నె, 13th Division, చింతారెడ్డిపాలెం, నెల్లూరు 2. మా సెల్ నెంబర్ 9949152851. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.